హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు ఎల్లిగడ్డలు అండి, అల్లం ఉల్లిగడ్డ ఒలిచేటప్పుడు ఎల్లిగడ్డలు ఈజీగా ఒలిచే 5 నిమిషాలలో అయిపోతుంది పని. ముందుగా ఎల్లిగడ్డల్ని మొత్తము పాయలు పాయలుగా ఒలిచిపెట్టుకోవాలి. ఇలా ఒలిచిపెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. దీన్ని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి ఎండలో పెట్టాలన్నట్లు ఇలా ఆయిల్ పెట్టేసి ఒక 4-5 గంటలు ఎండలో పెట్టేసేయాలండి. ఎండలో పెట్టేసి ఉంచాలి. అయితే మీరు ఏదన్నా ఫంక్షన్ టైంలో చాలా అల్లము ఎల్లిగడ్డలు ఒలిచేటి ఉంటాయి కదండి, అప్పుడు ఎల్లిగడ్డల్ని ఈజీగా ఒలిచే మెత్తడ్ అండి ఇది. ఎంత ఎల్లిగడ్డలు ఉన్నా సరే ఈజీగా ఒక 5 నిమిషాలలో ఒలిచేసేయచ్చు. చూడండి, ఈరోజు తెలుసుకోండి. ఈరోజు ఇది బాగా ఎండి అంటే వేడెక్కిందండి, ఎండడం కాదు వేడెక్కింది. ఒక కాటన్ క్లాత్లో వేసి ఇప్పుడు దీన్ని 4 ములుగులుగా పట్టేసుకొని ఇప్పుడు కింద కొట్టడమే అండి. ఒక 5 నిమిషాల పాటు ఇలా కొట్టేయాలి. కొడుతూ ఉంటే ఎల్లిపాయలది పొట్టు అనేది మొత్తం శుభ్రంగా వెళ్ళిపోతూ ఉంటుందండి. మనం ఇలా ఇలా ఎంతసేపు అని ఒలుస్తాము అలా కాకుండా ఇలా ఈజీ మెథడ్లో ఒలుచుకోవచ్చు. కొంచెము ఇలా కొట్టేసుకోవాలి. చాలా ఈజీ అండి, 5 నిమిషాలలో అయిపోతుంది పని. చూడండి, ఇలా కొట్టుకున్న తర్వాత కొంచెం నలుపుకోవాలి. ఇలా నలుపుకోవాలి. చూడండి, ఇందులో నలిపేసేయాలి కొంచెం. ఇలా నలుపుకున్న తర్వాత ఒక చాటలో వేసి చూడండి, నలపడం అయిపోయింది. 1 నిమిషం పాటు నలిపేసాము. చాటలో వేసేస్తాను. చాటలో వేసేసి చెరిగేస్తామండి ఇవి. ఒకసారి నలిపేసుకుంటే నలిపేసుకోవచ్చు ఇంకోసారి కూడా. మీరు మొత్తం క్లీన్గా వెళ్ళిపోతుంది కాబట్టి పొట్టు. ఎల్లిపాయలు మాత్రం పాయలు పాయలు అలాగే ఉంటాయండి, పొట్టు మాత్రం శుభ్రంగా వెళ్ళిపోతుంది. అక్కడక్కడ ఒకటి ఒకటి ఉండొచ్చండి, ఉంటే మనము చేత్తో తీసుకోవచ్చు కూడా లాస్ట్కు. చూడండి, ఇప్పుడు చెరిగేస్తాము. మొత్తం పొట్టు వెళ్ళిపోతుంది, పాయలు మాత్రం చాటలో ఉంటాయి. చూడండి, మొత్తం పొట్టు వెళ్ళిపోతుందండి. చూడండి, నలపగానే ఎంత పొట్టు వెళ్ళిపోయింది. మనము 1 గంట కూర్చోవలసిన పని 5 నిమిషాలలో అయిపోతుంది ఇలా చేస్తే. చూడండి, ఇలా మొత్తం పొట్టు వెళ్ళిపోయిందండి. చూడండి, క్లీన్గా అయిపోయింది. చూడండి, ఎక్కడెక్కడన్నా అక్కడ ఒక్కొక్క పాయ వెళ్ళిపోకుండా ఉంటే అలా ఒలిచేసుకోవచ్చు అండి మనం. చూడండి, వెళ్ళిపోయింది మొత్తం క్లీన్గా వెళ్ళిపోయింది. అక్కడక్కడ ఉన్నాయి కదా, అవి మనం ఒలుచుకుంటే అయిపోతుంది.